శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండకుంభకు మహానందాంగనాడింభకున్. సమస్త జగత్తులకు ఆనందాన్ని కలిగించే దేవదేవుడు, లీలామానుష విగ్రహుడు, సత్యభామాదేవికి చేసినటువంటి వాగ్దానాన్ని అనుసరించి స్వయంగా అమరావతి పట్టణానికి వెళ్ళి దేవేంద్రాదులను కూడా సంగరాంగణంలో ఎదిరించి ఓర్పుతో నేర్పుతో పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చారు, భూలోకానికి తీసుకొచ్చారు, ద్వారకా నగరానికి తీసుకొచ్చారు. సత్యభామాదేవికి ఇతపూర్వమే చేసిన వాగ్దానాన్ని అనుసరించి వనజలోచన నీ కేళి వనములోన చెంగవ కొరణి కెరణ అన్నట్టుగా అక్కడ పెరటి చెట్టుగా నాటింతు పెంపుగొనుము అన్నట్టు పెరటి చెట్టుగా ఒక మంచి ప్రదేశాన్ని ఎంపిక చేసి ప్రతిష్ఠించారు ఈ పారిజాత వృక్షాన్ని. పారిజాత వృక్షం యొక్క మహత్వాన్ని మనం చెప్పగలమా? ఒక్క కుసుమానికే, ఒక్క పుష్పానికే ఎంతో మహత్తున్నట్టుగా నారద మహర్షి వర్ణించాడు. పరిమళము తప్పదు, చెడదు, పరుగము తప్పదు, పరాగపర ఫలితంపై నిరతము జగదేక మనోహరము అని వర్ణించాడు. అడిగిన ఎంతలోన సరసన్నములను సమకూర్చు, ఆకటన్ బడదిక చందనీక అశుభంబురడంచు, జగత్రయంబునన్ పడేయగరాని సర్వగుణ భవ్యము అని ఎంతో ఒక పుష్పాన్నే అంతగా వర్ణించారంటే, ఇక పారిజాత వృక్షమే సత్యభామాదేవి యొక్క అంతఃపురంలో ఉంది. ఆ అంతఃపురానికే ఒక వింత శోభ కలిగింది. ఆ అత్యద్భుతమైనటువంటి పరిమళాలు, సుగంధాలు అంతఃపురం అంతా కూడా గుబాళిస్తూ ఉన్నాయి. ఉద్యానవనాల్లో కానీ, సౌధాల్లో కానీ, ఏ గదిలోకి వెళ్ళినా కానీ ఆ పారిజాత కుసుమాగతమైనటువంటి సుకుమార సుగంధ పరిమళాలంతా కూడా నాసాపుటాలు సోకి అక్కడికి వెళ్ళిన వాళ్ళకంతా కూడా ఒక ఆనందబంధురమైనటువంటి ఆహ్లాద డోలికలో ఓలలాడుతున్నట్టు అనుభూతి కలుగుతుంది వాళ్ళకి. అటువంటి మహత్తరమైనటువంటి పారిజాత వృక్షాన్ని, కల్పవృక్షాన్ని కృష్ణ భగవానుడు సత్యభామ కోసం ఆ తల్లి అంతఃపురంలో నాటించాడు. మరి మిగిలిన వాళ్ళు జాంబవతి, రుక్మిణి, భద్ర, సుదంత, కాళింది, మిత్రవింద ఇత్యాది ఈ రాణులంతా కూడా వచ్చి ఆ పారిజాత వృక్షాన్ని చూచారు, ఆనందించారు, పులకించారు. వారికి ఎవరికి కానీ మనసులో అసూయాదులు లేవు. అలనాడు నారద మహర్షి కూడా ఒక పారిజాత కుసుమం తీసుకొచ్చి కృష్ణునికి ఇస్తే కృష్ణ భగవానుడు వెంటనే రుక్మిణీదేవికి ఇచ్చాడని సత్యభామ మనసులో ఆగ్రహించింది. కానీ మిగిలిన వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. అందరిలోన పెద్ద మహిమాన్విత కావున పూ గోవిందుడు దానికిచ్చే తగవే అని లక్షణ యోర్చే సైచ కాళింది శమించే భద్ర అవులెమ్మని ఊరడిదని సుదంత లోగుందుటమానే జంబవతి కోపమడంచిన మిత్రవిందయున్. ఎటువంటి కోపతాపాదులు లేకుండా రుక్మిణీదేవికి ఆ కుసుమాన్ని ఇచ్చినందుకు మిగిలిన వాళ్ళంతా కూడా ఎంత ఆనందించారో ఒక సత్యభామ తప్ప. ఇప్పుడు కూడా పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చినందుకు, సత్యభామాదేవి యొక్క ఉద్యానంలో నాటించినందుకు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆనందించారు. అంటే ఆ దేవదేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి మహిమలలో, ఆ దేవదేవుడు ప్రదర్శించినటువంటి లీలా విభూతిలో ఈ పారిజాతాపహరణం కూడా ఒక ఇతివృత్తంగా భాషిస్తుందని ఆనందించారు వాళ్ళంతా కూడా. మరి సత్యభామాదేవి మనస్సులో ఏమిటంటే, ఇక ఈ పారిజాత వృక్షము మన ఉద్యానంలోకి వచ్చింది కాబట్టి ఈ పారిజాత మహత్వం చేత కృష్ణ భగవానుడు సర్వకాల సర్వావస్థలలో తనకే కైవసమై ఉంటాడు, తన కనుసన్నలలో మెరుగుతాడు అనే ఆలోచనలో ఉన్నదా తల్లి. అలా సత్యభామ కనుసన్నలలో మెరిగినట్టే ఉన్నాడు, కానీ మిగిలినందరినీ కూడా ఆ దేవదేవుడు ప్రేయసీముడు అందరినీ కూడా ఏలుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా శృంగార రస మధురానుభూతులు కలిగిస్తూ ఉన్నాడు. ఒక దేవీ భవనంబు మున్నసుర వేరొక్కర్తె లోగొందునో, సుఖరాలాభము రాడవో సొలయునో, సుప్రీతి నీక్షింపదో, వికలత్వంబున ఉండునోయని అనుచు అవ్వేళన్ వధూగేహవుల్ ప్రకటాశ్చర్య విభూతి జొచ్చే బహురూప వ్యక్తుడై భార్గవ అన్నట్టుగా అని భాగవతంలో చెప్పినట్టుగా
ఎనిమిది మంది రాణులు, 14,000 జీవ నాయకులు, అందరి అంతఃపురాల్లో కూడా ఈ అంతఃపురంలో చూచినా గాని శ్రీకృష్ణ భగవానుని యొక్క అత్యద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళమూర్తి శోభిస్తూ ఉంది. అందరినీ అలరిస్తూ ఉన్నాడు, అందరినీ పాలిస్తూ ఉన్నాడు, అందరినీ లాలిస్తూ ఉన్నాడు. కానీ సత్యభామాదేవి మనస్సులో ఏమిటంటే, ఇంత పారిజాతాన్ని తెచ్చిన తర్వాత కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రణయ రాశి, ప్రణయ సముద్ర తరంగాలు తనకే దక్కాలి అని తాను భావిస్తూ ఉంటే, ఇంకా అందరిళ్లకు పోతున్నాడే, అందరినీ రాలిస్తున్నాడే, అది అప్పుడప్పుడు కొంత ఆగ్రహం కలిగిస్తుంది సత్యభామాదేవికి. కానీ కృష్ణుడు అందరినీ పరిపాలిస్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా పరామర్శించడానికి వెళ్ళాడు కృష్ణ భగవానుడు. అప్పుడు ఎవరో చాలామంది రాణులు ఉన్నారు కదా, ఎవరైనా తీసుకోవచ్చు, ఆయన సత్యభామాదేవిని వెంట తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్ళడానికి ఒక కారణం ఉంది. సత్యభామాదేవిని ఎందుకు తీసుకెళ్ళాడు అనడానికి కారణం, ఒక కార్యకారణ సంబంధం. ఆ పరమాత్మ ఏ కార్యక్రమాన్ని చేసినా ఎంతో వ్యూహాత్మకమైనటువంటి నేపథ్యం నిర్వర్తిస్తారు, అందులో గొప్ప సందేశం ఉంటుంది. పాండవులు ఉండే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి సత్యభామ కృష్ణుడు, కృష్ణ భగవానుడు ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తూ ఉన్నారు. సత్యభామ, ద్రౌపదీదేవి ఈ ఇరువురు పర్ణశాలలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు సత్యభామ అడిగినటువంటి అంశం ఏమిటంటే, ద్రౌపదీదేవిని వ్రతము పెంపు మంత్రౌషధ వైభవంబు అడుగుతుంది, మేము మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాము ఇక్కడికి, మరి కృష్ణ భగవానుడికి మిమ్మల్ని పరామర్శించాలని ఎక్కువ అనుబంధం ఉన్నందువల్ల 2-3 రోజులుగా ఇక్కడే ఉన్నాం. ఈ 2-3 రోజులుగా ఇక్కడ జరిగే తంతు నేను చూస్తున్నాను. ఏమిటంటే, 5 పాండవులు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా, అరణ్యంలో అటు వెళ్ళి ఇటు రావాలన్నా, ఒక సరియేటికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలన్నా, దేవతార్చన కోసం ఎక్కడ వెళ్ళి పూలు తీసుకొని రావాలన్నా, ఏమి చేయాలన్నా కానీ ద్రౌపదీదేవి అనుమతి లేకుండా పోవడం లేదు వాళ్ళు. 5 ఎవరైనా సరే ద్రౌపదీదేవిని అడిగి ఆమె అనుమతి తీసుకుని వెళుతున్నారు, వస్తున్నారు. అంటే వనవాసంలో అక్కడ 5 కూడా ఆ ద్రౌపదికి అంత వశవర్తులే వెలుగుతూ ఉన్నారు. సత్యభామ అడుగుతుంది ద్రౌపదీదేవిని, ఏమిటమ్మా 5 భర్తలు కూడా నీ అదుపాగ్నిలో ఉన్నట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను, కానీ ఇక్కడ ఒక రాణికి 5 భర్తలు, అక్కడ మాకేమిటంటే ఒక పురుషునికి అనేక మంది భార్యలు, కానీ 14,000 జీవరాయికలు కానీ, 8,000 రాణులు కానీ కృష్ణుణ్ణి అదుపాగ్నిలో పెట్టలేకపోతున్నావు. నువ్వు ఒక్కదానివే 5 అదుపాగ్నిలో పెట్టావు, అందులోనూ వాడు సామాన్యుడు కారు, వారు ఎంతో బలపరాక్రమాలు కలిగిన వారు, ధైర్యస్థైర్యాదులు కలిగిన వారు, మహాసాహసం కలిగిన వారు. కృష్ణ భగవానుడు కూడా గొప్ప సాహసము, ధైర్యము, పరాక్రమము కలిగిన వాడే, కానీ మరి ఆ ఒక్క వ్యక్తిని మేము అదుపులో పెట్టలేకపోతున్నాము, మరి ఎక్కడికి ఎప్పుడు వెళ్తాడో వస్తాడో తెలియదు, లీలానాటక సూత్ర ఖేళనుడు ఈ కృష్ణుడు, మరి ఏ విధంగా ఆయన అదుపులో పెట్టాలో కాస్త చెప్పు తల్లి అని అడుగుతుంది. అప్పుడు ద్రౌపదీదేవి ఇల్లాలు యొక్క లక్షణాలు చెబుతుంది, అమ్మ ప్రత్యేకించి మనం పురుషుల్ని అదుపులో పెట్టాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు, వాళ్ళ అవసరాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు, గృహస్థాశ్రమంలో ఉన్న గొప్పతనమే అది, భర్తకు కావలసినటువంటి అవసరాలన్నీ భార్య చూసుకోవాలి, భార్య యొక్క సంరక్షణ బాధ్యత ఇవన్నీ కూడా భర్త త్రికరణ శుద్ధిగా స్వీకరించాలి, అప్పుడే గృహస్థాశ్రమం సజావుగా సాగుతుందని, గృహస్థాశ్రమ ధర్మాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సత్యభామాదేవికి ద్రౌపదీదేవి బోధించింది. కృష్ణ భగవానుడు అందుకే ఆమెను తీసుకొచ్చాడు అక్కడికి, ఈ విషయాలన్నీ ద్రౌపది గారు తెలుసుకుంటే మంచిదని తీసుకొని వచ్చాడు. పరామర్శించడం పూర్తయిన తర్వాత సత్యభామ కృష్ణుడు మళ్ళీ ద్వారకా నగరానికి వచ్చారు. ఇప్పుడు ఈ పారిజాతం తీసుకొచ్చిన తర్వాత కూడా కృష్ణ భగవానుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ, ఆరాధన, తాత్పర్యము, అనుబంధము తనకే పూర్తిగా దక్కడం లేదే అని పరితపించి నారద మహర్షితో ఆలోచించింది ఆ తల్లి. అయ్యా ఏమిటి ఇప్పుడు కూడా ఈయన ప్రవర్తనలో మార్పు రావడం లేదు అని. నారద మహర్షి అప్పటికే కృష్ణ భగవానుడితో మాట్లాడుకో ఉన్నారు, వాళ్ళ ప్రణాళిక ప్రకారం
ఒక వ్రతం ఉపదేశించాడు, పుణ్యక వ్రతము అని. తల్లి, ఈ వ్రతం చేస్తే శాశ్వతంగా నీ భర్త నీ అదుపాగంలో ఉంటాడు అని చెప్పాడు నారద మహర్షి. పాపం సత్యభామ అమాయకురాలు నమ్మింది. ఏమిటా వ్రతంలో ఉండే తంతు అంటే, సమంత్రకంగా భర్తను ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి భాగవతోత్తమునికి దానం చేయాలి. తరువాత ఆ భర్త ఎంత బరువు ఉన్నాడో ఆ బరువుకు సమానంగా ధనకనక వస్తువాహనాలు ఏదైనా కానీ తూచి అదే శ్రీకృష్ణ తులాభారం అలా మళ్ళీ తీసేసుకోవచ్చు భర్తని. కాబట్టి మీరు అటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి భాగవతోత్తమునికి కృష్ణుని దానం చేసి సమంత్రకంగా మళ్ళీ మీ దగ్గర కావాల్సినంత బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, మీరు అనుకుంటే కృష్ణ భగవానుని భారాన్ని తూచి మళ్ళీ స్వీకరించవచ్చని చెప్పాడు. అటువంటి భాగవతోత్తములు ఎవరో ఎందుకు స్వామి? నారద మహర్షి ఇచ్చిన భాగవతోత్తముడు ఉన్నాడా? నిరంతర సంకీర్తనాలోరుడు, వీణావాదనం చేత సంకీర్తన గానం చేత పరమాత్మను నిత్యము ఆయన ఎప్పుడూ సంకీర్తనం చేస్తూ ఉంటాడు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. భాగవతోత్తముడు ఆయన. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక ఇత్యాది భాగవతోత్తముల యొక్క జాబితాలో ఆయనది రెండో పేరు, ప్రహ్లాదునిది మొదటి పేరు. ఐదేళ్ల బాలుడు మొదటి పేరు అంటే దానికి కారణం ఉంది, ఆయన ఏకాగ్రతలో అందరినీ మించినటువంటి వాడు. సర్వకాల సర్వావస్థలలో పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పదపద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడు ఏతద్ విశ్వమున్ భూవరా. ఆయనకి ఈ లోకంతో నిమిత్తమే లేదు, ఎప్పుడు హరి 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 హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్ఛయాపి సంసృష్టో హరిరిత్యక్షరద్వయం అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పినట్టుగా ఆ హరి యొక్క హరినామ మహత్వం ఆయనకు తెలుసును. ఆయన తరువాత ఈ పేరే వస్తుంది, నారద మహర్షి యొక్క పేరు. అంత భాగవతోత్తముడు ఆయన. కాబట్టి మీరే స్వీకరించండి, మీ దగ్గర నుంచి మేము స్వీకరిస్తాం అని అడిగింది సత్యభామాదేవి. సరే తల్లి, నీవంతగా కోరుతూ ఉంటే ఎలా కాదనగలను అని అంగీకరించాడు నారద మహర్షి. మిగిలిన రాణులంతా కూడా ఇదేమిటి వ్రతము, ఎప్పుడు మనం వినలేదే ఇటువంటి వ్రతాన్ని, పైగా కృష్ణ భగవానుని దానం చేయగలిగినటువంటి హక్కు, ధారాదత్తం చేయగలిగినటువంటి హక్కు అందరికీ ఉంది, కానీ ఈ ఒక్కదానికే కాదు కదా, అటువంటి నాయకుని ఈ ఒక్కటే దానం చేయలేమిటి. సరే ఇందులో ఏదో కృష్ణ భగవానుడే సెలవిచ్చాడు అంటే ఏదో మర్మం ఉండే ఉంటుంది మనకెందుకని అందరూ విన్నకున్నారు. అనుకున్నట్టుగానే ఒక సుముహూర్తంలో వ్రతం ఆచరించి ఆ వ్రత నియమం ప్రకారం సత్యభామాదేవి సమంత్రకంగా ధారాసత్వం చేస్తూ కృష్ణ భగవానుని నారద మహర్షికి ఆమె సమర్పించింది. నారద మహర్షి అధీనంలోకి వచ్చాడు కృష్ణుడు. ఇప్పుడు కృష్ణ భగవానుడు దాసానుదాసుడు, నిగమాంత ప్రతిపాద్యు వేద్యు అభవున్ నిత్యున్ గుణాతీతు విశ్వగురున్ చిన్మయు అవ్యయున్ పరము నిస్సంకన్ పనులుగొంచు మౌని గరిష్ఠుండు కృతార్థుడయ్యన సందేహింపగానేలా భక్త గణాధీనుడనంగ అవ్యుహుడు లోకఖ్యాతి పెంపొందడే.